మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం పెద్ద సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు, నిరసనలు తెలుపుతున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే అందరూ టీడీపీ శ్రేణులంతా నిరసనలు చెప్తుంటే ఒక టీడీపీ కార్యకర్త మాత్రం దానికి విభిన్నంగా స్వీట్లు పంచుతూ తన ఆనందాన్ని వెల్లడించిన విషయం మనం చూసాం. ఏదైతే చంద్రబాబు నాయుడిని నంద్యాలలో అరెస్ట్ చేసిన అనంతరం రోడ్డు మార్గంలో అయితే చంద్రబాబు నాయుడిని విజయవాడ తరలిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రోడ్ల మీద పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు బయటించారు. అయితే విజయవాడ కోర్టు పరిధిలో మాత్రం ఒక టీడీపీ కార్యకర్త స్వీట్లు పంచుతూ విభిన్న కార్యక్రమం అయితే చేపట్టారు. అసలు ఎందుకు ఆ స్వీట్లు పంచారనే విషయం అయితే తెలుసుకుని చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్వీట్లు పంచిన వ్యక్తి ఆకులు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, వెంకటేశ్వరరావు గారు, ఎందుకు టీడీపీ క్యాడర్ మొత్తం చంద్రబాబు నాయుడిని అరెస్టును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మీరు దానికి విభిన్నంగా మీరు కూడా టీడీపీ పార్టీలోనే ఉన్నారు, టీడీపీ పార్టీ అయ్యుండి కూడా ఎందుకు కోర్టు ప్రాంగణంలో స్వీట్లు పంచి మరి మీ ఆనందాన్ని తెలియజేశారు? చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాలు నేను బలైపోయాను. నేను కేసుల్లో ఇరుక్కొని వైజాగ్లో 90ల కేసుల్లో ఎలక్షన్ కేసుల్లో మనం రిగ్గింగ్ కేసుల్లో ఇరుక్కొని నెల రోజులు జైల్లో ఉన్న తర్వాత నేను ఎవరు నాకు న్యాయం చేయగలరని తెలుసుకొని చంద్రబాబు నాయుడిని ఎత్తుకుంటూ జూబ్లీహిల్స్ వచ్చాను. జూబ్లీహిల్స్ వచ్చి సన్నిహితంగా ఉండి ఆయన అక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా తిరిగాను. ఆయన కారులో తిరిగిన రోజులు ఉన్నాయి. సింగిల్ గన్మెన్, ఈ సెక్యూరిటీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మా అలాంటి కార్యకర్తలు కష్టపడి ఈయనకో స్టేజ్ తీసుకొచ్చారు. ఈయనకో స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత ఈయన ఎదుగుతూ కార్యకర్త క్యాడర్ని కిందకు తోసేయడం అని తప్పితే క్యాడర్ని ఎక్కడ కూడా బలపడేటట్టు చేయడు. ఇటువంటి దుర్మార్గుడు, దుర్మార్గమైన చెప్తున్న కదా వీడు, దుర్మార్గమైన నీచమైన బతుకు సాగు చేస్తాడు. నా కుటుంబాన్ని ఈదిలో పెట్టేశాడు, నన్ను ఈదిలో పెట్టేశాడు, నా పిల్లల్ని నన్ను ఈదిలో పెట్టేసి ఈరోజు నా వర్క్ నేను చేసుకుంటే ఈరోజు నా దగ్గర 10 కోట్లు ఉండి వీడిని నమ్ముకొని ఎలక్షన్లో పోటీ చేసి వీడి వెనకాల తిరిగి అప్పుల పాలైపోయాను. అది కూడా నేను ఎన్నోసార్లు వీడికి చెప్పాను, బాబు నాది బంజారాహిల్స్లో ఈ విధంగా 400 గజాల సైట్ ఉంది, 10 సంవత్సరాల నుంచి వీడి వెనకాల తిరుగుతున్నా, 10 సంవత్సరాల నుంచి వీడి వెనకాల తిరిగి అన్ని మీడియాలో చెప్పి వీడి కూడా చెప్పి ఎర్రనాయుడితో ఫోన్ చేపించుకొని నేను వెళ్ళి యోగనాయుడిని కలిస్తే 30 లక్షలు పిచ్చం ఇస్తానంటే నాకు పిచ్చం ఇస్తానా అని చెప్పి అడిగి నేను వచ్చాను. ఇది కేఎల్ నారాయణ అనే వ్యక్తి వీడికి డబ్బులు ఇచ్చాడని చెప్పి, పార్టీ ఫండ్ ఇచ్చాడని చెప్పేసి నాకు అన్యాయం చేశాడు. అంటే మీరు పార్టీ కార్యకర్త లేదంటే అతను కార్యకర్త, కార్యకర్తకు న్యాయం చేయలేదు ఆయన? కార్యకర్త న్యాయం చేస్తే నెల నెల కింద 10 సంవత్సరాల నుంచి నాది 400 గజాల స్థలం పలానోడు కబ్జా చేశాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్తే ఇదిగో చూద్దాం అదిగో చూద్దాం. 10 సంవత్సరాల నుంచి ఎన్నాలని తిరగమంటారు ఈ వెనకాల? వాడి దగ్గర డబ్బులు తెంగాడని నేను ఆరోపిస్తుంటే మొన్నడు కూతురు పెళ్ళికి ఈడు ఎలాగెళ్తాడు డబ్బులు తెంగకపోతే? మొన్న ఈ రీసెంట్గా వారం క్రితం ఆడు కూతురు పెళ్ళికి వెళ్ళాడు. మరి నేను ఇన్నిసార్లు విమర్శించాను కేఎల్ నారాయణ దగ్గర ఈ డబ్బులు తెంగాడు ఢిల్లీలో కూడా చెప్పాను. మొన్న ఢిల్లీలో కూడా సిబిఐ ఎంక్వైరీ, నువ్వు నేను అయితే పట్టించుకోరు, నువ్వు సిబిఐకి లెటర్ పెట్టు, ఈడీకి లెటర్ పెట్టు అని చెప్పాను. ఢిల్లీలో జరిగింది. ఓకే, మీరైతే స్వీట్లు పంచేశారు, అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు, ఇది అరెస్ట్ అనేది ఇందులో కేసులో శాంటీ లేదు, ఎలా అయినా సరే బయటకు వచ్చేస్తాడు చంద్రబాబు నాయుడు, ఇది అక్రమంగా పెట్టిన కేసు అని చెప్తున్నారు. వీడు అసక్రమైన వాడైతే నాకే అన్యాయం చేశాడండి. వీడికి 2 ఎకరాల నుంచి ఇన్ని కోట్లు ఆస్తి ఎలాగొచ్చిందండి? వీడు హెరిటేజ్ నారకట్పల్లి భూమి పూజ ఎప్పుడు తెల్లారు 3:30 ఇడుతున్న ఇల్లు, మరి ఇన్ని కోట్ల ఆస్తి, మరి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి వీడికి? హైదరాబాద్ పార్టీ ఆఫీస్ లీజ్ పేపర్ నేను తీసుకొచ్చాను. ఈ పార్టీని మెయింటైన్ చేయడానికి లోకేష్ గారు ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నాడు. ఖర్చు అంతా ఎప్పుడు భరిస్తున్నాడు? ఎక్కడి నుంచి వచ్చింది ఖర్చు అంతా? మాలాంటి కార్యకర్తలను వాడుకొని, మమ్మల్ని మాలాంటి కార్యకర్తలని కష్టాలను వాడుకొని మా మీద వీడు చేసిన పెత్తనం చలాయించి మమ్మల్ని అబాసుపాలు చేసేసి మా కష్టాన్ని వీడు ఉపయోగించుకొని వీడు పెద్దోడు అయ్యాడు. ఇప్పుడు వీడు ఏమనంటే ఇండియా భారతదేశ అధ్యక్షుడు, నేషనల్ పార్టీ అధ్యక్షుడు అంటాడు లోకేష్, వీడు అంటాడు. మరి తెలంగాణను ఎందుకు వదిలేశారని జాతీయ అధ్యక్షుడు, మరి జాతీయ అధ్యక్షుడు జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణలో ఎందుకు చేయలేదు? వీడు ఉండడం తెలంగాణలో, వీడు ఇల్లు తెలంగాణలో, తెలంగాణలో ఏదైనా చేస్తే కేసీఆర్ కొద్దిపెద్ద అవుతాడని భయంతో వీడు ఇక్కడికి వచ్చి తీరుతున్నాడు. ఈరోజు అరెస్ట్ అయ్యాడు నా సంతోషం ఏంటో చెప్పమంటారా? నాలాంటి కార్యకర్తలు ఎంత అవాసు పాలైపోయి ఎన్ని ఇబ్బందుల పాలైపోయి నాలాంటి కార్యకర్తల శ్రమను వీడు దోచుకున్నాడు, శ్రమను దోచుకున్నాడు కాబట్టి ఈరోజు నన్ను ఎలాగా చంపేస్తాడు నాకు తెలుసు. ఎవడు ఏ రూపంలో చంపేస్తాడో నాకు తెలియదు. ఎలాగ నా పిల్లలకు అన్యాయం చేశాను ఇన్నాళ్ళు. ఇంకా నేను ఈడు విషయాలన్నీ బయట పెట్టడానికి ఈరోజు అరెస్ట్ అయ్యి లోనకెళ్ళిన తర్వాత తెలుస్తుంది ప్రతి కార్యకర్త అరెస్ట్లో ఇంత బాధ ఉందా అని. ఆ బాధ నేను ఆనందంగా నేను ఈరోజు స్వీట్లు పంచిపెట్టాను. గతంలో అరెస్ట్ అయ్యా అని చెప్పారు, ఎన్ని రోజులు ఉన్నారు అప్పుడు జైల్లో? నెల రోజులు జైల్లో ఉన్నా.
నెల రోజులు జైల్లో ఉండి వీడిని ఎత్తుకుంటూ వచ్చా. అది ఏంటి పార్టీ రిగ్గింగ్ కేసులు, ఒకటి కొట్టు ఇంకోటి ఇంకోటి కాదు, ఒకటి మోసం చేసే కాదు. ఎక్కడ రిగ్గింగ్? వైజాగ్. నేను ఉప సర్పంచ్ రండి వైజాగ్లో, మా విలేజ్లో ఉప సర్పంచ్ని అయితే ఎలక్షన్లో నన్ను నేను ఫైట్ చేసిన దీన్ని చూ విధానం చూసి కొనతాల రామకృష్ణ గురునాథరావు నన్ను పోలీస్ స్టేషన్ చూడడానికి వచ్చాడు. ఎవడరా ఇంత ఇంత గట్టిలేడరాని గుడివాడ గురునాథరావు చూడడానికి వచ్చారు నన్ను. ఇంకా ఆతో తలపడి నేను జైల్లో ఉండి జైల్లో బయటకు వచ్చిన తర్వాత నన్ను ఎవరు లోకల్గా సహకరించకపోతే ఇదే పండార సత్యనారాయణ థియేటర్లో టికెట్లు అమ్ముకున్నాడు, లేడీస్ కౌంటర్లో టికెట్లు అమ్ముకున్నాడు, ఇదే రామ్మోహన్ నాయుడు మామ. అయ్యన్న పాత్ర లేడా ఇప్పుడు ఏదైనా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నాడు ఆయన పాత్ర. వాస్తవానికి అయ్యన్న పాత్రుడు సీనియర్ లీడర్, ఆడికి విలువ ఉంటే ఇది గంట శ్రీనివాసరావుకి ఎందుకంటే అంత ప్రాధాన్యత ఇస్తారు. ఆడు ఉరుతూనే ఉంటాడు, అరుస్తూనే ఉంటాడు. అంటే మీరు జైల్లో ఉన్నప్పుడు మీకు పార్టీ నుండి ఎటువంటి సానుభూతి కానీ ఎవరైనా సపోర్ట్ కానీ లేదా మీకు? సపోర్ట్ ఉన్నట్టయితే నేను ఎందుకు వస్తానండి? అప్పలార్సే అనే వ్యక్తి ఎంపీ మాజీ చనిపోయాడు, ఆయన నా మీద మర్డర్ కేసు పెట్టాడు. ఇదే విషయం చంద్రబాబు నాయుడుకి పెట్టాను, చెప్పాను. ఇదేంటండి నేను మీ దగ్గరకు వచ్చి ఇవన్నీ చేస్తే నా మీద మర్డర్ కేసులు నేను ఎక్కడ భరిస్తానండి అని కావాలంటే ఎంక్వైరీ చేసుకుంటా. అందులో ఇన్వెస్టిగేషన్లో నేను లేను, వెంకన్న బాబు అని ఉన్నాడు అని చెప్పేసి డైరెక్టర్ సిపి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అదే విషయం నేను చంద్రబాబు నాయుడుకి చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడుకి చెప్తా ఇద్దరిని పిలిచి నాకు ఎందుకు ఈయన మీద ఇలా చేస్తానని అడగాలి కదా, అడగాల్సింది పోయి నన్ను పక్కన పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ డబ్బున్నాడు ఎవడు, అప్పలార్సి కొడుకు గణబాబు గారు. ఇది వీడు ఇంత ఎంత నికృష్టుడు, వీడు ఇన్ని సంవత్సరాలు పనిచేశానండి, నీకు ఈ ఒక్క చిన్న పని చేశానని చెప్పమానండి. నీమ్స్లో మెడికల్ షాప్ ఇచ్చినట్టు ఇచ్చాడు దెంగాడు, అందులో కౌంటర్ ఇదే సీఎం రమేష్ గారి దెంగాడు. అది ఆ కౌంటర్ కానీ నాకు ఇచ్చినట్టయితే నేను ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేసేవాడిని, నాకు డబ్బులు ఉండేవి. ఈరోజు ఆ కౌంటర్ రోజు 25 లక్షలు, అటువంటి కౌంటర్ ఇచ్చినట్టు ఆ రోజుల్లో 5 లక్షలు ఇచ్చినట్టు ఇచ్చి సీఎం రమేష్ గారు మాట్లాడినాడు దీని గురించి. అంటే మీకు మరి చంద్రబాబుతో సాన్నిహిత్యం ఎట్లా? చంద్రబాబు చాలా అత్యంత సన్నిహితుడిగా ఉన్నట్టు మీరు చెప్తున్నారు. అవును, ఇప్పుడు నేను ఆయన సింగిల్ గన్మెన్ నుంచి జూబ్లీస్లో కర్షక పరిస్థితి ఉండేటప్పుడు గన్మెన్ సింగిల్ ఉండేవాడు. నేను జూబ్లీ చెక్పోస్ట్లో వర్క్షాప్ అడుగురుంటే అక్కడ పెట్టాను. వాడు తోటకెళ్ళి పాలు తెచ్చేవాడిని, ఆడు తినే కూర ఆకుకూరలు ఉంటుంది, ఆ బొల్లు ఉంది కదా, ఆ బొలుకు అక్కడ తోటలో పండించేవారు, అది తీసుకొచ్చి ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే నేను అసలు నేను ఆడికి ఏం తప్పు ఏం నష్టం చేశాను, ఏం తప్పు చేశాను, ఎందుకని నన్ను పక్కన ఉన్నారు చంద్రబాబుతో ఈరోజు వరకు చంద్రబాబుతో ఉన్నట్టే నేను ఉండేది జూబ్లీహిల్సే. సీఎం అయిన 8 నెలల వరకు ఆయన కారులో ఆయన దీనిలోనే తిరిగేవాడిని. ఇంకా అంచెలంచెలుగా ఈయన ఈయన పరిస్థితి ఏంటి, ఈయన ఎదుగుతుంటే ఎదుటి తొక్కడమే కదా, 24 ఏళ్ళలో తొక్కాడు. తెలంగాణలో ఇంతమంది లీడర్లు ఎందుకు వెళ్ళిపోయారండి, దేనికి వెళ్ళిపోయారు? ఇప్పుడు తెలంగాణ నేను హైటెక్ సిటీ తయారు చేశాను, హైదరాబాద్ని బాగా డెవలప్ చేశాను. నువ్వు హైదరాబాద్ని డెవలప్ చేసినాడు, అటువంటి డిపాజిట్ లేకుండా ఎందుకు ఓడిపోయావు నువ్వు? నేనే హైదరాబాద్ని తయారు చేశాను, నేనే హైదరాబాద్ని తయారు చేశాను అంటావు. నువ్వు అంత డెవలప్ చేసినాడు, హైదరాబాద్లో నీకు ఈరోజు డిపాజిట్లు లేకుండా హైదరాబాద్ నుంచి ఇక్కడ ఆంధ్రాకి ఎందుకు పారొచ్చావు? ఏ అక్కడ హైదరాబాద్లో ఉంటుండే హైదరాబాద్లో పార్టీని నిలబడొచ్చు కదా, నువ్వు పార్టీని అమ్ముగుదే కేసన్ జానేశ్వర్కి. అంటే మీరు అంటున్నారు చంద్రబాబు చెట్ట నా దగ్గర ఉంది, ఆ చెట్ట విప్తాం. ఏముంది చంద్రబాబు నాయుడు చెట్ట మీ దగ్గర? ఏముందంటే అప్పుడు ఆడి ఆడి గతంలో ఎలాగ ఉండేవాడు. ఆయన గురించి మీకు సార్ మీకు తెలుసు ఏమైనా ఆయన చేసినవి ఏమైనా? ఆయన చేసినవి ఆయన ఆస్తులు ఇన్ని ఆస్తులు ఎలాగొచ్చాయండి? నాలాంటి వాళ్ళు అందరు కష్టాన్ని వాడుకునే కదా, నాలాంటి కార్యకర్తలు వాడుకునే కదా ఇంత పెద్దవాడయ్యాడు. ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఢిల్లీలో ఈ నవ్వుని దాకట్లేదు. ఎందుకు దాకట్లేదు? ఇప్పుడు అందరికీ ఎన్ని పోటీ పడమే కదా, ఎన్ని పోటీ పడవడంలో డిప్లొమాసీ చేశాడు వీడు. అంటే మీరు ఏం చేసినా సంచలనంగా మారుతుంది, ఎంతో గతంలో గట్టి చట్నీ విషయంలో, అల్చినాడు విషయంలో కావచ్చు, లేదంటే టీడీపీ మహానాడులో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఈరోజు స్వీట్లు కూడా ఈరోజు స్వీట్లు పంచడం. అంటే అందరూ నిరసనగా ధర్నాలు చేస్తుంటే మీరు దానికి వ్యతిరేకంగా స్వీట్లు పంచు, ఏం చేసినా సంచలనంగా మారుతుంది. దీనివల్ల మీకు థ్రెట్ వచ్చే అవకాశం కనిపించట్లేదు? ఎప్పుడో థ్రెట్ ఉందండి నన్ను ఈరోజు ఏ క్షణం ఎవడు చంపేస్తాడో నాకు తెలియదు. ఈరోజు చనిపోతే రేపు రెండో రోజు అని డిసైడ్ అయిపోయాను నేను. ఈరోజు చనిపోతే రేపు రెండో రోజు అని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నమ్ముకున్నాడు, ఈడే నాకు చేయలేదు, ఇంకా వైరల్ చేస్తారని నేను ఎలాగనుకుంటానండి. అంటే లోకేష్ ఇప్పటికే ఎర్రబుక్ వాడుతున్నాడు, అందులో ప్రతి ఒక్కరు పేరు రాసుకుంటున్నారు. వైసీపీ ఫస్ట్ నా పేరే, ఎందుకంటే ఆయన డైరెక్ట్ మహానాడులో తిట్టాను కదా. ఇప్పుడు మహానాడులో తిట్టడానికి గల కారణం ఏంటంటే తిరుపతి విషయం అయినప్పుడు నేను పార్టీ లేదు, బోకా లేదు, గడిచెట్టినారని అచ్చినాడు అంటే అచ్చినాడికి నేను ఎందుకు పెట్టానంటే నాకు 25 లక్షలు ఇవ్వాలి, ఒక్క పేపర్ లేదు. ఎందుకు ఇచ్చారు మీరు ఆయనకి? వర్క్ చేశానండి, ఆడ కాన్స్టిట్యున్సీలో ఎర్త్ వర్క్లు చేశాను. ఎర్త్ వర్క్లు కనీసం నా దగ్గర ఆడ వర్క్ ఆర్డర్ కూడా తీసుకోలేదు. వీడు బినామీ, వీడు బినామీ వర్క్ చేశాడు. సరే వీడు ఫోన్ వీడు ఏం చేశాడంటే నేను డబ్బులు ఇస్తాను,
నువ్వు మిషన్లు తీసే అన్నాడు. తీసాను ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మనిషిలా ఉండేవాడు కాబట్టి. తీసిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత తిరుపతి వెళ్ళి అడిగితే ఇప్పుడు నన్నేం చేయమంటావు అడవుడు దించాడు. అంటే 4 సంవత్సరాల తర్వాత నన్నేం చేయమని అంటాడు. ఈడు లేడరా, ఈడు ఒక నాయకుడా, అధ్యక్షుడు కదండి ఆయన, పార్టీ అధ్యక్షుడు అవడానికి నేను ఇచ్చిన గైడెన్స్తో అధ్యక్షుడే. వీడు జైలుకెళ్ళి వచ్చిన తర్వాత నేను గంట క్లాస్ పీకాను వీడికి గంట. రే నువ్వు అన్నా, నువ్వు పార్టీ అధ్యక్షుడు అవడానికి నీకు అవకాశం ఉంది, నువ్వు పార్టీ జైలుకి వెళ్ళిన తర్వాత నీకు మైలేజ్ పెరిగింది, మొత్తం చంద్రబాబు నాయుడు వెనకాల తిరిగితే ఎలా రిసీవ్ చేసుకునేవారు, 5 వెహికల్ ఇలా 10 వేలు 5 వేలు ఇలాగ అవుతుంది, నువ్వు ఫస్ట్ మీటింగు 5 నుంచి 10 వేల మందితో మీటింగ్ పెట్టు. చంద్రబాబు వెనకాల తిరిగినప్పుడు ఏం జరిగిందో, వీడు పార్టీ అధ్యక్షుడు అయ్యాడు, ఈడికి ఇవ్వకుండా 4 నెలలు ఎందుకు ఆపారండి? లోకేష్ గడే కదా ఆపింది, కళా వెంకటరమణ చేద్దామని కదా. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. అంటే మరి శిక్ష పడుతుందా ఈ కేసులో? 100% వీడికి శిక్ష పడుతుంది, పడాలనే కోరుకుంటున్నా. ఎందుకంటే మేము అనిపించిన క్షోభ, మేము అనిపించిన క్షోభ, ఎందుకంటే నాలాగే వేరే కార్యకర్త అనిపించకూడదన్న ఉద్దేశంతో ఈరోజు నేను కోర్టు దగ్గర నేను స్వీట్లు పంచాను. ఎందుకు పంచాను అని చెప్తాను. నాకు ఆనందం ఏంటో తెలుసా, వీడికి శిక్ష పడితే నేను హ్యాపీగా, నేను చనిపోయిన రోజే హ్యాపీగా చచ్చిపోతాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వల్ల, చంద్రబాబు నాయుడు వల్ల నేను ఈదులోకి వచ్చాను, నా కుటుంబం ఈదులోకి వచ్చింది, నా ఫ్యామిలీ కూడా నన్ను పక్కన పెట్టాడు వీడి వల్ల. వాడికి శిక్ష పడితే ఫస్ట్ ఎక్కువగా సంతోషించేది నేనే. దయచేసి కార్యకర్తలు కూడా చెప్తున్నా, నాలాగా మీ జీవితాలు పాడు చేసుకోకండి, ఆవేశాలకి వెళ్ళకండి, ఆవేశాలకు వెళ్ళి నాలాగే ఈదులోకి రాకండి, మీ కుటుంబాలు పోగొట్టుకోకండి. వీడు ఎంతసేపు స్టేలు మీద బతికే మనిషి తప్పితే ఈరోజు ఇన్నాళ్ళకి భగవంతుడు అన్నాడు ఉన్నాడు ఈ రోజు లోన్ వేస్తున్నాడు. కార్యకర్త విలువ తెలుస్తుంది. ఈరోజు లోన్ వెళ్ళి 10 రోజులు ఉంటే కార్యకర్త ఎంత కష్టపడ్డాడు అనేది తెలుస్తుంది. అర్థమైందా? నేను అందుకనే చెప్తున్నా, దయచేసి కార్యకర్తలారా, లోకేష్ గారి మోసాలకి, చంద్రబాబు నాయుడు మోసాలకి, వాళ్ళ మాటలకి మీరు మభ్యపడి మీరు కేసుల వరకు వెళ్ళకండి, తిరగండి. కానీ మీరు రెచ్చిపోయి ఏదైనా చేశారా, మీ జీవితం కూడా నాలాగే కోర్టులకు జైలుకి వెళ్ళి అనుభవించి నాలాగే ఇదిలోకి వస్తారు. ఈయన కొడుకులు అయితే పట్టించుకోరు, మనల్ని వాడుకొని వదిలేస్తారు.